సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్స్ టేకాఫ్ అయినాయి. ఈ 217 చదరపు కిలోమీటర్లు మనకు మెయిన్ రోడ్స్ అంటే ట్రంక్ రోడ్స్, రెండవది లేఅవుట్స్లో రోడ్స్. అయితే మొత్తం రోడ్ల యొక్క లెంత్ తీసుకుంటే 1680 కిలోమీటర్లు. సో ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో మనం వేయాల్సిన రోడ్లు మొత్తం లెంత్ 1680 కిలోమీటర్లు. అయితే అందులో ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ 60 మీటర్లు, 50 మీటర్లు, 40 మీటర్లు రోడ్లు తీసుకుంటే అది 330 కిలోమీటర్లు ఉంది. అవే మెయిన్ రోడ్స్. ఈ రోడ్స్ సంబంధించి వర్క్ దాదాపు 220 కిలోమీటర్ల యొక్క రోడ్డు లెంత్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అయితే ఎక్కడైతే రోడ్డు వేస్తున్నామో గతంలో లాగా ఒకరు రోడ్లు వేస్తే మళ్ళా మరొకరు వచ్చి దాన్ని తవ్వేసి అక్కడ డ్రైన్ చేయటం, మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చి ఎలక్ట్రిసిటీ లైన్స్ మళ్ళా తవ్వేయటం, ఇలా కాకుండా ఇంటిగ్రేటెడ్గా టెండర్జీ స్టామ్ వాటరు, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్నీ కంబైన్డ్గా ఈరోజు యాక్చువల్గా టెండర్లు పిలిచాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్తున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కన్స్ట్రక్ట్ చేయాలి, హై క్వాలిటీ ఉండాలని. హై క్వాలిటీ రావాలంటే ఇంటిగ్రేటెడ్గా పిలిచి ఇంటిగ్రేటెడ్గా వర్క్ జరిగితే హై క్వాలిటీ వస్తువు పిలవడం జరిగింది. దాని మీద ఈ యొక్క ఏజెన్సీస్ ఎవరైతే ఈ టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. ఈరోజు 330 కిలోమీటర్లకు గాను 220 కిలోమీటర్లు టెండర్లు పూర్తయినాయి. దానికి సంబంధించిన వర్క్ టేకాఫ్ అయింది. మనం ఈ రోడ్లు తీసుకుంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి 16 రోడ్లు వస్తాయి. ఈ 217 చదరపు కిలోమీటర్లు 29 విలేజ్లో ఏదైతే నెట్వర్క్ ఇచ్చారో ఈస్ట్ వెస్ట్ 16, అదేవిధంగా సౌత్ నార్త్ తీసుకుంటే 18 రోడ్లు వస్తాయి. ఈ 18 రోడ్లు 16 రోడ్లు, ఈ యొక్క రోడ్ల యొక్క లెంత్ 330 కిలోమీటర్లు. సో దీనికి సంబంధించి వర్క్ వేగవంతంగా జరుగుతుంది. ఇది 12 నెలల్లో ఈ వర్క్ మొత్తం పూర్తవుతుంది. టెండర్లు ఇచ్చింది కూడా కేవలం 12 మంత్స్కే ఇచ్చాం. మా టార్గెట్ వచ్చి 2018 డిసెంబర్కి ఈ రోడ్లన్నీ కంప్లీట్ చేయటం టార్గెట్. అదేవిధంగా రోడ్ల పక్కన కూడా చక్కగా చెట్టు వేయటం, ఎందుకంటే ఈ యొక్క ఏడీసీ ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కంపెనీ ఉందో దాని యొక్క చైర్మన్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి ఎండింగ్ కంప్లీట్ అయ్యేటట్టుగా దాని మీద డిజైన్ చేయమన్నాం. అందుకనే మేడం గారు ఇవాళ యాక్చువల్గా ఆ నర్సరీలు ఏదైతే డెవలప్ చేశారో ఆ నర్సరీలు అనేది కూడా విజిట్ చేశాం. నర్సరీలో ఈ 330 కిలోమీటర్లకి రోడ్డుకి ఇరువైపులా ఏదైతే డెవలప్ చేయాలో వాటికి పార్కులకు సంబంధించిన చెట్లన్నీ డెవలప్ చేశారు. చెట్లు కూడా చాలా పెద్దవి ఉన్నాయి. అవి కేవలం నాటడం, వాటికి డ్రిప్ ఇరిగేషన్ డెవలప్ చేయడం, ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. దానికి కూడా వాళ్ళ ఒక యాక్షన్ ప్లాన్ వీక్ వైజ్ తీసుకొని వాటిని కూడా మొదలుపెట్టి ఖచ్చితంగా మార్చి 31st గ్రీనరీ వేస్తే 2018 డిసెంబర్కి ఆ గ్రీనరీ బాగా డెవలప్ అయ్యి మనం రోడ్లు పక్కన గ్రీనరీ ఉండటం వల్ల దానికి అందం కూడా వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు హై ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తున్నారు. ఆ విధంగా ఈరోజు రోడ్లు, డ్రైన్స్, సివరేజీ, స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, తర్వాత గ్రీనరీ దీనికి హై ప్రయారిటీ ఇస్తూ ముందుకు పోతుంది. ఇవన్నీ కూడా 2018 డిసెంబర్కి పూర్తవుతుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.